ఈరోజు మాట్లూర్ మండలంలోని ముల్లంగి గ్రామంలో అదే విధంగా వివిధ గ్రామ పంచాయతీలలో గొట్ముక్ల బొంకన్పల్లి ముల్లంగి మెట్పల్లి వల్లవపూర్ చిక్లి కొత్తపల్లి గుంజిలి ధర్మవరం మాందాపూర్ గంగరమంద కలిగినటువంటి ప్రతి గ్రామ గ్రామాన వెళ్ళి ప్రతి గ్రామంలో ఇప్పుడే ఇక్కడ ముల్లంగి గ్రామానికి విచ్చేసి ఇక్కడికి విచ్చేసి ఇక్కడ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేయడం జరిగింది లబ్ధిదారులకు ఒక ఈ ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం ఇక్కడ ఈ చెక్కులను అందజేయడం జరుగుతూ ఉంది అందరూ కూడా లబ్ధిదారులు చాలా సంతోషపడుతూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎవరు కూడా ఈ యొక్క ఇంత పెద్ద మొత్తంలో ఎవరు ఒక రూపాయి కూడా ఇచ్చినటువంటి సందర్భాలు లేవు అలాంటిది గౌరవనీయులు కేసీఆర్ గారు కాన్సెన్సి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 1,116 రూపాయలు మా ఇంటికే స్వయంగా కేసీఆర్ గారు పంపడం మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు గౌరవనీయులు కేసీఆర్ గారికి మా మాక్లూర్ మండలం తరపున మేము మా ప్రజల తరపున పేరు పేరున పాదాభివందనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారం వీరందరూ కూడా వీరందరికీ పెళ్ళి చేసుకుంటే అష్ట కష్టాలతో ఇబ్బందులు పడేటటువంటి వ్యక్తులు అలాంటి వారికి 1,116 రూపాయలను మా బడుగు బలహీన వర్గాల వారందరికీ అందజేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కేసీఆర్ గారికి అదేవిధంగా కవితక్క గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జీవన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వీరందరినీ నేను అన్న 136 చెక్కులు వస్తే అందరినీ ఒక్కసారి మండలికి పిలిపించిద్దాం అన్న అని చెప్తే లేదు ప్రతి లబ్ధిదారు దగ్గరికి మనమే వెళ్ళాలి వారి నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకుండా మనం ఖచ్చితంగా వారి ఇంటికి వెళ్ళి మనం తిరిగి వారికి లబ్ధి చేకూర్చాలి తప్పితే వారిని తిప్పి వారి నుంచి ఒక రూపాయి ఖర్చు కూడా చేయించితే బాగుండదు అని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే వారి ఇంటికి వచ్చి వారి దగ్గరికి వచ్చి ఈ యొక్క చెక్కును అందజేయడం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా అవినీతి లేకుండా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా ఎవరికైనా ఇచ్చిరామా ఇవ్వకుండా ఈ యొక్క 1,116 రూపాయలను అందజేస్తా ఉన్నాం అదే గత ప్రభుత్వాలలో 1,00,000 రూపాయలు ఇవ్వాలంటే దాదాపు 20-30 వేల రూపాయలు ఖర్చు చేస్తుండే ఎవరికో ఇవ్వాల్సి వస్తుండే ఎవరికో తినబెట్టాల్సి వస్తుండే అలాంటిది ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారు లబ్ధిదారులందరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఇక్కడికి తిప్పిస్తున్నందుకు వారికి కూడా మా యొక్క మండలం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి సదవకాశాన్ని కల్పించినటువంటి ఈ యొక్క ముల్లంగి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి నాతో పాటుగా విచ్చేసినటువంటి స్థానిక నాయకులు శ్యామరావు గారు అదేవిధంగా మండల ఎగ్జిక్యూటివ్ గోపాల్ నాగేష్ గారు మన ముల్లంగి అశోక్ గారు స్థానిక నాయకులు అదేవిధంగా అమృతి గారు మల్లారెడ్డి గారు చిన్నారెడ్డి గారు ఆశన్న గోపాల్ ఈ విధంగా మహమూద్ గారు భూషణ్ గారు ఇట్లా అందరూ కూడా నాతో పాటు ఇక్కడికి విచ్చేసి అందరి సమక్షంలో వీరికి చెక్కులు వేయడం చాలా ఆనందకరం ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని స్వాగతం పలికినందుకు ముల్లంగి గ్రామస్తులకు పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కవితక్క గారి నాయకత్వం జీవనన్న గారి నాయకత్వం జీవనన్న గారి నాయకత్వం జై తెలంగాణ